కార్తీక్ గారు ఏమంటారు? యా చెప్పండి సార్. లెట్ మీ క్లియర్ యూ వన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అనలిస్ట్కి కానీ మీకు కానీ గుడ్ మార్నింగ్. సో ద థింగ్ ఏంటంటే, ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు అంటే తెలుగు రెజీమ్ వరకే పరిమితం. బాహుబలి వచ్చిన తర్వాత తెలుగు సినిమా స్థాయి పెరిగింది. అరే తెలుగు అంటే ఇదిరా అని చెప్పి తెలిసింది. సో అప్పటి నుంచి కూడా తెలుగు సినిమాలన్నీ కూడా ప్రపంచ పటాన ఆడుతున్నాయి. ఐ మీన్ ఏ సినిమా వచ్చినా కూడా బజ్ అనేది వరల్డ్ వైడ్ ఉంది. సో తెలుగు సినిమా స్థాయిని పెంచాలని కోరుకుంది మనమే. ఈరోజు నిర్మాతలు బాహుబలి తర్వాత చాలా వందల కోట్లు పెట్టి సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. సో రెడీ అవుతున్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తామా లేకపోతే అపోజ్ చేస్తామా అనేది పక్కన పెట్టండి. ప్రోడక్ట్ తయారు చేసేది నిర్మాతలు, ఒక డైరెక్టర్, యాక్టర్స్, వాళ్ళ కింద పనిచేసే టెక్నీషియన్స్, వాళ్ళ కింద పనిచేసే చిన్న చిన్న లైట్ బాయ్స్, ఇలా చాలా ఉంటాయి సార్. 24 క్రాఫ్ట్స్లో అన్నీ ఒక ఒక సెగ్మెంట్లోకి వచ్చి పనిచేస్తేనే సినిమా అనేది వస్తుంది. ఇప్పుడు ఆ సినిమాని వీళ్ళు ఆపుతా అంటే ఆపడం ఇన్ ద సెన్స్ వాళ్ళకి సపోర్ట్ చేయట్ల సార్. ఇప్పుడు మన వచ్చిన జీవోలో పంచాయతీ లెవెల్లో ఏసీ థియేటర్స్ ఉంటాయి కదా. ఈ థియేటర్ ఎక్కడున్నా కూడా థియేటరే, కానీ 10 రూపీస్కి 15 రూపీస్కి టికెట్ పెడితే అక్కడ ఎలా సార్ ఆ థియేటర్ని ఎలా నడుపుతారు సార్? నడపలేరు కదా. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం రాజకీయం చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా సినిమా ఇండస్ట్రీ ఆ సినిమా టికెట్ల ధరలే తగ్గించాలి అనుకుంటే ఎస్ ఓకే తగ్గించండి. అలాగే నిత్యావసర ధరలు కూడా తగ్గించవచ్చు. దే ఆర్ మెనీ వేస్. తల్లి బిడ్డ ఒకే న్యాయం ఉండాలి సార్. లేదు సినిమా ఇండస్ట్రీ ఒక్కటే సినిమా టికెట్లు ఒక్కటే తగ్గించి ఇదే మంచి చేశామని చెప్పుకుంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు. లేదు సినిమా బాగుండాలి అంటే ఒక పని చేయండి, 1 కోటి రూపాయల లోపల సినిమా తీస్తే సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం ప్రొడ్యూసర్లకి సపోర్ట్ చేయమనండి. ఇప్పుడు వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వమనండి. సి మీరు ఒకటి ఒక అంటే ఒక హార్ష్ స్టెప్ తీసుకున్నప్పుడు అదే విధంగా ఒక హార్ష్ ఐ మీన్ ఒక మంచి సపోర్ట్ కూడా ఇవ్వాలి ఇంకో వైపు నుంచి. లేదు ఒకటే స్టెప్ తీసుకుంటాము అని అన్నం అయితే కరెక్ట్ కాదు. సినిమాకి సబ్సిడీ ఇవ్వండి. ఇప్పుడు 5 కోట్ల లోపల సినిమా తీస్తే సబ్సిడీ ఉంది సార్, నో ఇష్యూస్, ట్యాక్స్ కూడా తీసుకోరు. ఇప్పుడు ఇదే చేయండి. కొన్ని పెద్ద సినిమాలు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రతి సినిమా కూడా సబ్సిడీ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు బయట అవుట్డోర్ షూటింగ్స్ జరుగుతాయి, షూటింగ్స్ జరిగినప్పుడు కూడా దానికి ఎంతో కొంత తీసుకుంటారు, గవర్నమెంట్ ప్లేసెస్లో కూడా తీసుకుంటారు, పర్మిషన్స్ తీసుకుంటారు, అవి ఫ్రీ చేయండి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా షూటింగ్ ఎక్కడ తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లకు ఫ్రీ ఇచ్చారు ఆల్రెడీ. లేదు సార్ అది ఫ్రీ ఇచ్చారని మీరు చెప్తున్నారు, కానీ అన్ని గవర్నమెంట్ కార్యాలయాల్ని వాడుకోవచ్చు ఉచితం అని చెప్పారన్నమాట. గవర్నమెంట్ కార్యాలయాలు అయితే ఛార్జ్ ఉంది. టూరిస్ట్ ప్లేసెస్ కూడా అంటే నేను ఇది ఊరికే ఒక మాట అనే బదులు గ్రౌండ్ రియాలిటీలో చూశాను కాబట్టి నేను ఇక్కడ చెప్పచ్చు అని నేను చెప్తున్నాను సార్. లేకపోతే అసలు నేను దాని గురించి మాట్లాడను కూడా మాట్లాడను. సో ప్రభుత్వం ఏంటంటే సార్, రియల్లీ ఇప్పుడు సార్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది, ఫైన్ బాగానే ఉంది, కానీ అది సినిమాల వరకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద ప్రైడ్ ఇండస్ట్రీస్ ఆఫ్ తెలుగు. ప్రభుత్వపు రాజకీయం ఓకే, సినిమా రాజకీయం ఏమందాం? సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఒకటి ఆపి మిగతా అది కంటిన్యూ చేయడం అన్నటువంటిది సాధ్యమా, చెయ్యాలా, అవసరం లేదా? సార్ మై క్వశ్చన్ ఇస్ వెరీ మచ్ సింపుల్. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర కూడా ఒక ఆన్సర్ ఉంది. ఇప్పటిదాకా టికెట్ రేట్ల గురించి ప్రశ్నించని ప్రభుత్వం, తగ్గించని ప్రభుత్వం, ఒక చర్య కూడా తీసుకున్నటువంటి ప్రభుత్వం కరెక్ట్గా లాస్ట్ ఇయర్ April 9th అనుకుంటా వకీల్ సాబ్ రిలీజ్ అయింది కరెక్ట్గా అదే టైంకి ఎందుకు సార్ గుర్తొచ్చింది అంటే ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధిగానే పనిచేస్తుంది అనుకున్నాం. ఇట్స్ బీన్ 2.5 ఇయర్స్, ఐ మీన్ 2.5 ఆఫ్ ద టెన్యూర్ కంప్లీట్ చేసుకుంది. ఒక్క వకీల్ సాబ్ సినిమా వచ్చినప్పుడే గుర్తొచ్చిందా? ఓకే కొన్ని వకీల్ సాబ్ ఓకే అనుకుందాం, వాళ్ళకి ఏమైనా పర్సనల్ ఎజెండాస్ ఉంటాయేమో అనుకున్నాం. ఇప్పుడు ఏం చేశారు, అన్ని సినిమాలకి ఒకటే అని చెప్పి అంటున్నారు సార్. ఇప్పుడు ఒక మంచి సినిమా, ఒక సినిమా మహా అయితే బిజినెస్ చేసేది 2 వారాలు. ఒకప్పట్లో 100 రోజులు ఆడదు, 200 రోజులు అయితే ఆడదు. అలాంటి 2 వారాల్లో కూడా ఒక వారమే సినిమా హైయెస్ట్ బస్ క్రియేట్ చేసుకుని బిజినెస్ చేసుకుంటుంది.
ఆ వారం రోజులు మాత్రం రేట్లు పెరుగుతాయి. ఒకవేళ నేను ఒక అభిమానిని, జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని, నాకు ఇష్టం ఉంటే బెనిఫిట్ షోకి వెళ్తా, లేకపోతే మానేస్తాను. రేట్లు తక్కువ ఉన్నప్పుడు వెళ్తా, సెకండ్ వీక్లో వెళ్తా. లేదు అప్పటికి నా వల్ల కాలేదు అనుకోండి, థర్డ్ వీక్ వెళ్తా. ఇట్స్ అప్ టు మై చాయిస్. నో వన్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ మీ టు ద థియేటర్ కదా, నన్ను ఎవరు కూడా బలవంతం చేసి థియేటర్కి తీసుకెళ్ళట్లేదు కదా. అది నా నిత్యావసరం కాదు కదా థియేటర్కి వెళ్ళడం అనేది. అది ఎంటర్టైన్మెంట్, నేను నా అంతటా నేను కాన్షియస్లో ఉండి థియేటర్కి వెళ్తున్నాను, నాకు ఆనందం కోసం నేను థియేటర్కి వెళ్తున్నాను. సో ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించిన తర్వాత నష్టపోయేది నేను కాదు, ఒక ఆడియన్స్గా నేను నష్టపోవట్లే. ఒక నిర్మాత తన కష్టంతో తన ఆస్తులు అమ్ముకొని ఎంతో ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసిన నిర్మాత నష్టపోతున్నాడు. సరే ఓకే, తగ్గించారుగా, మిగతా అన్నీ తగ్గించండి. ఇప్పుడు పెట్రోల్ మీద వ్యాట్లు ఉన్నాయి, తగ్గించండి. వీఆర్ వెల్కమింగ్ ఇది తగ్గించారు కదా, ఓకే ఇది బేసిక్ స్టెప్ అనుకుందాం, ఇది కూడా తగ్గించేసేయండి. వెరీ మచ్ క్లియర్ అండి, ఒకటే న్యాయం. ఇప్పుడు మోడీ గారు అంటారు వన్ నేషన్ వన్ నేషన్ వన్ రేషన్. మనం నేను చెప్పండి. అడిగిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ అది అయ్యింది, దాని మీద మన విమర్శ ఓకే. ఇప్పుడు దీనికి రక్షణ కోసం ఇప్పుడు ఒక సినిమా ఆపి ఇంకొక సినిమా రిలీజ్ చేయటం అనే కాన్సెప్ట్లు దీంట్లోకి వచ్చినప్పుడు సినిమా ఆపాలా, అవసరం లేదా ఒక సినిమా సంపాదించుకునే వరకు రెండో సినిమాని ఆపడం అనేటువంటిది? దట్ డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్స్ అండి. ఎందుకంటే సి మనకి ఇన్ని పర్సెప్షన్స్. ఇప్పుడు నా పర్సెప్షన్ ఏముంటుందంటే, ఇఫ్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ సమ్ ఎక్స్ ఫిలిం, ఇప్పుడు వై ఫిలిం కూడా నాతో పాటు రిలీజ్ అవుతుందంటే, నేను ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడటం ఎలా మాట్లాడతాను? ఎలాగో మనం కలెక్ట్ చేసేదే ఒక వారం రోజులు, ఆ బిజినెస్ కూడా జరిగేది వారం రోజులు. సో ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయడం కరెక్ట్ అని చెప్పి నేను చెప్తాను. బట్ ఇక్కడ విషయం ఏమవుతుందంటే, అన్ని మూవీస్ కూడా కోవిడ్ బ్రేక్ తర్వాత వస్తున్నాయి, చాలా ఏళ్ళు ఆగిపోయినాయి సార్. ఫ్యాన్స్ కూడా ఎలా అయిపోతున్నారంటే, నిజం చెప్పాలంటే కొంతమంది ఫ్యాన్స్ రాధే రాధేశ్యామ్ అప్డేట్ గురించే మొన్న ఎవరు సూసైడ్ చేసుకోబోయాడు, అంటే అంత హిస్టరిక్ అయిపోతున్నారు. సి మూవీస్కి, మూవీస్ మన లైఫ్ అంటేనే మూవీస్ అండ్ క్రికెట్ సార్. అంటే మన ఇండియాలో రెండే రిలీజియన్స్, మూవీస్ అండ్ క్రికెట్. చూస్తే క్రికెట్ చూస్తాం, లేకపోతే మూవీస్ చూస్తాం. సో అలాంటి మూవీస్ అనేవి డిలే అవుతున్న కొద్దీ, మనకున్న అభిమానం కొద్దీ చాలా అంటే చాలా నిరాశకు గురవుతున్నాం. ఇప్పుడు ఆ మూవీస్ అన్నీ కూడా వాళ్ళ ప్రొడ్యూసర్లు కూడా ఇన్ని రోజులు ఆపుకున్నారు కదా. సో దే ఈవెన్ దే కాంట్ విన్ స్టాండ్. ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసి మంచో చెడో, మంచో చెడో వస్తే వస్తుంది లేకపోతే లేదని చెప్పి డేర్గా స్టెప్ తీసుకొని ముందుకు వస్తున్నారు. అలాంటి డేర్ స్టెప్ తీసుకొని ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం కొంచెం సహకారం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సినిమా రంగం ప్రభుత్వానికి ఎన్నోసార్లు నిలబడింది, ఎన్నోసార్లు నిలబడింది. అలాంటి సినిమా రంగం కోసం ప్రభుత్వం, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ గారు ఒక్కసారి కూడా ఒక్కసారి నిలబడితే బాగుంటుందేమో అని చెప్పి ఒక సాటి ఆడియన్స్ గా, ఒక అభిమానిగా, ఒక సినిమా లవర్ గా నేను ఆశిస్తున్నాను సార్. ఇట్స్ వెరీ మచ్ క్లియర్. రైట్.